హాయ్ అండి, మూడు ముళ్ళు అనే కథలోని 20వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. లక్ష్మి హరి ఫోన్ మాట్లాడడం పూర్తి కాకముందే అక్కడికి వచ్చి సైలెంట్గా అక్కడ కూర్చుని ఉంటుంది. ఇంతలో హరి ఫోన్ మాట్లాడుకుని అక్కడికి వచ్చి లక్ష్మి ఇంకా హోటల్కి బయలుదేరుదామా అని అడుగుతాడు. లక్ష్మి అతని వైపు చూస్తూ ఏదో అడగాలని ఉన్నా అడగలేక సరే అని తల ఊపి హరితో అక్కడి నుంచి బయలుదేరుతుంది. హరి ఫోన్లో ఏం మాట్లాడాడో తెలియదు కానీ ఎందుకో సంతోషంగా ఉన్నారు. అతను సంతోషంగా ఉండటంతో లక్ష్మి నిజంగానే తనని వదిలేస్తాడా అని ఆమె మనసులో బాధపడుతుంది. అప్పుడు దాకా సంతోషంగా ఉన్నది కాస్త హరి తనని వదిలేస్తాడేమో అన్న భయంతో దిగాలుగా ఉంటుంది. హరి సంతోషంగా ఉండటంతో ఆమెను అంతగా గమనించడు. అలా వాళ్ళు ఢిల్లీలో మిగిలిన రోజులు ఒకరు సంతోషంగా మరొకరు దిగులుగా గడుపుతారు. తిరిగి వైజాగ్ వచ్చాక హరి ఆఫీస్కి బయలుదేరుతాడు. లక్ష్మి ఆ రోజు ఇంటి దగ్గరే ఉండి వారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తను దిగాలుగా ఉండటంతో రంగయ్య ఆమె దగ్గర కూర్చుని ఏమైంది లక్ష్మమ్మ, ఎందుకు దిగాలుగా ఉన్నావు అని అడుగుతాడు. లక్ష్మి అతనితో రంగయ్య బాబాయ్ ఎందుకో తెలియదు కానీ భయంగా ఉంది అని చెబుతుంది. రంగయ్య ఆమె తల నిమురుతూ ఏమైందమ్మా ఎందుకు భయంగా ఉంది అని అడుగుతాడు. లక్ష్మి తన తల అడ్డంగా ఊపి ఏమీ చెప్పదు, ఎందుకంటే తను బాధ ఎవరికీ చెప్పాలని అనుకోవట్లేదు ప్రస్తుతానికి. నిజంగానే హరి తనను వదిలేసినా తను అడగడానికి ఏమీ లేదు. ఇంతకాలం హరితో ఉన్న జ్ఞాపకాలతోనే తను అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. నిజంగా హరి తనని వదిలేసినా ఆమె ఎటువంటి అభ్యంతరం పెట్టకూడదు, అది వారికి కాంట్రాక్ట్. అందుకే హరి తనని వదిలేస్తాను అన్న ఆమె నోరు మెదపకూడదు. కానీ ఆమె హరిని వదిలి వెళ్ళిపోతుంది అన్న బాధ తనని ఎంతగానో బాధ పెడుతుంది. కానీ ఈ విషయం రంగయ్యకి చెప్పి అతన్ని బాధ పెట్టాలని అనుకోవట్లేదు. హరి ఆఫీస్కి వారం తర్వాత రావడంతో బిజీగా ఉండి లక్ష్మిని అంతగా పట్టించుకోడు. అలా ఆ రోజు నైట్కి హరి ఆఫీస్లోనే ఉంటాడు. ఆ తర్వాత రోజు లక్ష్మి వాళ్ళ ఇంటికి కళ్యాణి వస్తుంది. కళ్యాణి రంగయ్య వైపు చూసి వెళ్ళి లక్ష్మిని పిలువు అని చెబుతుంది. రంగయ్య సరే అని లక్ష్మి రూమ్ దగ్గరకు వెళ్ళి ఆమెకు విషయం చెప్పి కిందకు రమ్మని చెప్తాడు. ఆమె కూడా అతనితో పాటు కిందకి వచ్చి కళ్యాణి సోఫాలో కూర్చుని ఉండటం చూసి అక్కడికి వెళ్ళి నుంచుంటుంది. కళ్యాణి ఆమెను కూర్చోమని చెప్పి నువ్వు అక్కడ కూర్చో, నేను నీతో కొంచెం మాట్లాడాలి అని లక్ష్మిని కూర్చోమంటుంది. ఆమె ఏం చెప్తుందో తెలియని లక్ష్మి కళ్యాణి అంటే ముందు నుంచే భయం. ఇప్పుడు ఆమె సీరియస్గా ఉండటంతో లక్ష్మి సైలెంట్గా ఆమె చెప్పింది చేస్తుంది. కళ్యాణి లక్ష్మి వైపు చూస్తూ నేనక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా అని అడుగుతుంది. ఆ మాటలకు లక్ష్మి తన తల అడ్డంగా ఊపి తెలియదు అని సమాధానం చెబుతుంది. ఆ మాటకు కళ్యాణి సరే అన్నట్లుగా తల ఊపి సరే అయితే హరి నీకు ఏం చెప్పలేదు అన్నమాట అని అంటుంది. ఆ మాటకు లక్ష్మి ఏంటి అన్నట్లుగా ఆమె వైపు చూస్తుంది. కళ్యాణి తన వైపు చూస్తూ హరి నిన్ను ఇవాళే ఇంటి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పాడు. ఆ మాటకు లక్ష్మి నమ్మలేక షాక్తో ఆమె వైపు చూస్తుంది. కళ్యాణి ఆమెను గమనించి నాకు తెలుసు నువ్వు నన్ను నమ్మలేవని, కావాలంటే నువ్వు హరిని అడుగు అంటూ ఆమె హరికి ఫోన్ చేసింది. హరి ఫోన్ లిఫ్ట్ చేయగానే కళ్యాణి హా హరి నేను లక్ష్మి ఎదురుగా ఉన్నా, నువ్వు తనతో మాట్లాడు అని స్పీకర్ ఆన్ చేస్తుంది. అదంతా చూస్తున్న లక్ష్మి అదంతా అబద్ధం అవ్వాలని తహతహలాడుతుంది. కానీ ఆమె అసలు అడి అసలు చేస్తూ ఫోన్లో హరి లక్ష్మి అమ్మ చెప్పింది చేయి, నేనే అమ్మని అలా చెయ్యమని నీ దగ్గరికి పంపించా, సో కాదనకు, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను బయలుదేరుతున్నా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ మాటలు విన్న లక్ష్మి నమ్మలేకపోతుంది. కానీ నిజం ఆమె ఎదురుగా ఉంది. కళ్యాణి తన ఫోన్ పక్కన పెట్టుకొని ఆమె వైపు చూస్తూ నువ్వు కూడా విన్నావుగా హరి చెప్పింది, సో ఇంకా బయలుదేరు, ఇంకా ఆలస్యం అవ్వటం వల్ల ఏం జరగబోతుందో ఏంటో అని అంటుంది. హరి మాటలు విన్న లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంది. కానీ బయటకు మాత్రం మామూలుగా ఉండి సరే అని తల ఊపి తన బెడ్రూమ్ వైపు వెళ్తుంది. ఆమె తన రూమ్కి వెళ్ళి ఒకసారి మొత్తం చూసి తన బట్టలు సర్దుకుంటుంది. అలా కొంతసేపటికి ఆమె బయటికి వచ్చి రాగానే ఆమె ఎదురుగా కళ్యాణి ఉంటుంది. కళ్యాణి లక్ష్మి వైపు చూస్తూ పదా నేను నిన్ను బస్టాండ్లో డ్రాప్ చేస్తా అని చెప్పి లక్ష్మికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్తుంది. లక్ష్మి మనసులో బాధ బయటకు చెప్పుకోలేక లోపల ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఆఖరిసారిగా ఆ ఇల్లు మొత్తం చూస్తూ తను హరితో గడిపిన ప్రతి క్షణం ప్రతి జ్ఞాపకం గుర్తు తెచ్చుకుని బయటకు ఏడవలేక అక్కడి నుంచి బయటకు వచ్చి కళ్యాణి కారులో ఎక్కుతుంది. కళ్యాణి కారు నడుపుతూ చూడు లక్ష్మి
నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే నీకు మంచి జరిగింది, ఎందుకంటే నువ్వు హరి నుంచి ముందుగానే విడిపోతున్నావు. దానివల్ల నువ్వు హాయిగా కొత్త జీవితం మొదలుపెట్టి ఎవరితోనైనా జీవితం సంతోషంగా గడుపు. హరితో ఉన్నంతకాలం నువ్వు సంతోషంగా ఉంది లేదు, కనీసం ఇక నుంచి అయినా సంతోషంగా ఉండు అంటూ ఆమెకు ఇంకా చెబుతూ ఉంటుంది. ఆమె మాటలు వింటున్న లక్ష్మి సైలెంట్గా ఏం మాట్లాడకుండా అలాగే ఉంటుంది. అలా కొంతసేపటికి బస్టాండ్ రానే వచ్చింది. దాంతో లక్ష్మి కార్ దిగి లోపలికి వెళ్ళబోగా కళ్యాణి ఆమెను పిలిచి, చూడు లక్ష్మి, నువ్వు కొంతకాలం వరకు ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపో. నాకు తెలుసు నేను ఇలా అడగకూడదని, కానీ అడుగుతున్నాను అంటూ ఆమె వైపు చూస్తూ, హరికి ఓ మంచి అమ్మాయిని చూసా. తను హరికి అన్ని విధాలా సరిపోతుంది. తనకు నీ గురించి తెలియడం నాకు హరికి ఇష్టం లేదు, అందుకే అడుగుతున్నా అని చెబుతుంది. ఆ మాటలు విన్న లక్ష్మి ఇంకా కృంగిపోతుంది. కానీ బయటికి చూపించకుండా నవ్వుతూ, మీరు భయపడాల్సిన అవసరం లేదు. హా ఆ మేడం, హరి సార్ ఈ విషయం ముందుగానే నాకు చెప్పారు. నన్ను ఒకసారి ఆయన తన నుంచి విడిపోయాక సార్ జీవితంలోకి మళ్ళీ రాకూడదని ముందుగానే చెప్పారు. సో నేను అలా ఎన్నటికీ చేయను అని చెప్పి ఇంకా అక్కడే ఉంటే ఆమె ముందు ఏడుస్తుంది అన్న భయంతో అక్కడి నుంచి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వచ్చిన లక్ష్మి తన బాధ ఇంకా దాచుకోలేక మొత్తం ఒక్కసారిగా బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. అలా కొంతసేపు ఏడుస్తూ ఉండగా ఇంతలో ఎవరో ఆమె భుజం మీద చేయి వేసి, నువ్వేం చేస్తున్నావు లక్ష్మి ఇక్కడ అంటూ ఎవరిదో మగ గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు తనకు బాగా తెలిసింది అనిపించిన లక్ష్మి తల ఎత్తి అతన్ని చూసి ఆశ్చర్యపోయిన బాధతో అతన్ని కౌగిలించుకుని ఏడుస్తుంది. అతను ఆమె బాధ చూడలేక తన వీపు తడుముతూ, ఏం పర్లేదు నీ ఉన్నాగా, ఏం పర్లేదు ఏడవ మాకు, ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమెను ఓదారుస్తాడు. లక్ష్మి బాధతో చెప్పలేకపోతుంది. ఆమె బాధను అర్థం చేసుకున్న ఆ వ్యక్తి, ఏం పర్లేదు నీకు చెప్పడం ఇష్టం లేకపోతే ఇప్పుడు చెప్పమాక, ప్రస్తుతం నాతో పాటు పద అని వదలకుండా తనని అలాగే అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. లక్ష్మి బాధతో అతన్ని గట్టిగా పట్టుకుని అతనితో పాటు వెళ్తుంది. ఈ విధంగా ఆమె అక్కడి నుంచి సంతోషంగా వచ్చి కారులో కూర్చుని తన ఫోన్ తీసుకుని కవితకి ఫోన్ చేస్తుంది కళ్యాణి. ఫోన్ లిఫ్ట్ చేసిన కవిత ఏమైంది అని అడుగుతుంది. కళ్యాణి గర్వంగా, లక్ష్మి హరి జీవితం నుంచి ఇవాళ ఈరోజు నుంచి వెళ్ళిపోతుంది, చెప్పు నా సాక్ష్యాలు నాకు తిరిగి ఎప్పుడు ఇస్తావు అని అడుగుతుంది. ఆ మాటకు కవిత ఆశ్చర్యపోయినా, నేను అది ఎలా నమ్మాలి అని అంటుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. రేపటి నుంచి లక్ష్మి హరి ఇంట్లోనే కాదు, హరి జీవితంలో కూడా తను ఉండదు అని చెబుతుంది కళ్యాణి. ఆ మాటలు విన్న కవిత కొంచెంసేపు ఆలోచించి, సరే ఇంకొక గంటలో మీ ఇంటికి నేనే వచ్చి మీకు అన్ని సాక్ష్యాలు ఇస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది. కళ్యాణి అదేమీ పట్టించుకోకుండా సంతోషంగా ఇంటికి వెళుతుంది. అలా ఇంటికి వెళ్ళిన ఒక గంటకి కవిత కళ్యాణి చేసిన యాక్సిడెంట్కి సంబంధించిన అన్ని సాక్ష్యాలు ఇస్తుంది. అవి చూసిన రఘు కళ్యాణి ఇద్దరూ సంతోషపడతారు. రఘు కవిత వైపు చూస్తూ, నువ్వు ఇంకోసారి ఇలాంటి సాక్ష్యాలు అడ్డు పెట్టుకుని మమ్మల్ని ట్రాప్ చేయవుగా అని ఆమె మీద అనుమానంతో అడుగుతాడు. కవిత అతని వైపు చూస్తూ, నాకు అంత అవసరం లేదు, నేను కోరుకునేది ఒకసారి జరిగాక నేను ఇంకోసారి ఎటువంటి ట్రిక్ ప్లే చేయాల్సిన అవసరం నాకు లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రఘు కళ్యాణి ఆమెను పట్టించుకోకుండా ఆ సాక్ష్యాలన్నీ కూడా తగలబెట్టేస్తారు. ఆ విధంగా సాయంత్రం ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకున్న హరి సంతోషంగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన హరి ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటాడు లక్ష్మి కోసం. ఆమె కోసమని కిచెన్ వైపు వెళ్తాడు, అక్కడా ఉండదు. ఒకవేళ ఏమైనా తన బెడ్రూమ్లో పడుకుందేమో అని బెడ్రూమ్లో వెతుకుతూ ఉంటాడు. అయినా కూడా లక్ష్మి కనిపించదు. ఇంట్లో ఎక్కడా లక్ష్మి కనిపించకపోవడంతో హరి కంగారుగా, రంగయ్య రంగయ్య అని గట్టిగా పిలుస్తాడు. అతని పిలుపుకు రంగయ్య తన రూమ్ నుంచి బయటకు వచ్చి, ఏమైంది బాబు అని మామూలుగా అడుగుతాడు. హరి అతని వైపు కంగారుగా చూస్తూ, లక్ష్మి ఎక్కడుంది రంగయ్య అని అడుగుతాడు. అతని మాటకు రంగయ్య తల దించుకుంటాడు ఏ సమాధానం చెప్పకుండా. దాంతో హరికి కంగారు ఎక్కువై, చెప్పు రంగయ్య లక్ష్మి ఎక్కడ ఉంది, ఎందుకు ఏమీ మాట్లాడట్లేదు అని అతని భుజాలు పట్టుకుని అడుగుతాడు. రంగయ్య అతని వైపు చూస్తూ, ఏంటి బాబు కొత్తగా నన్ను అడుగుతావు, నీకు తెలియకుండానే మీ అమ్మ లక్ష్మిని ఇక్కడ నుంచి పంపించేసిందా అని అంటాడు. ఆ మాటకు హరి నమ్మలేకపోతాడు. ఏంటి నువ్వనేది అని అడుగుతాడు. రంగయ్య జరిగిందంతా అతనికి చెప్పి, అది బాబు జరిగింది,
మీ అమ్మ నీకు ఫోన్ చేశాకే లక్ష్మమ్మని బస్టాండ్లో వదిలిపెట్టడానికి వెళ్ళింది అని బాధపడుతూ చెప్తాడు. అతని మాటలు విన్న హరి వెంటనే అక్కడి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. అలా అతను పావుగంటకి కళ్యాణి వాళ్ళ ఇంటికి చేరుకుని లోపలికి కోపంగా వస్తూ అమ్మా అని గట్టిగా అరుస్తాడు. అతని అరుపుకి కళ్యాణి రఘు వాళ్ళ రూమ్లో నుంచి బయటకు వచ్చి కంగారుగా ఏమైంది హరి అని అడుగుతారు. హరి కోపంగా కళ్యాణి దగ్గరకు వచ్చి నాకు తెలియకుండా ఏం చేశావు నువ్వు అని అడుగుతాడు. కళ్యాణికి ఒక నిమిషం ఏమీ అర్థం కాదు. దేని గురించి అడుగుతున్నావు అని అంటుంది హరి కోపంతో. నాకు నువ్వు లక్ష్మి గురించి ఏం చెప్పావు ఏం చేశావు అని అంటాడు. అప్పుడు అర్థమవుతుంది కళ్యాణికి లక్ష్మి విషయం గురించి అడుగుతున్నాడని. నిజానికి ఆమె పొద్దున్నే హరి దగ్గరకు ఆఫీస్కి వెళ్ళింది హరితో కొన్ని విషయాలు ఎంతవరకు వచ్చాయో తెలుసుకుందామని. అతను ఆఫీస్లో బిజీగా ఉండటంతో కదిలించకూడదు అనుకున్న అతన్ని విషయం అడిగింది. హరి ఆమెను అంతగా పట్టించుకోకుండా, ఇప్పుడు దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదమ్మా, నేనన్నీ చూసుకుంటాను. ఇంకా లక్ష్మి విషయం అంటావా, తనను నేను ప్రేమిస్తున్నాను, తనతో జీవితాంతం ఉండాలి అనుకుంటున్నాను, కాబట్టి ఎవరేం చెప్పినా కూడా నేను తనని వదిలిపెట్టను అని సీరియస్గా ఆమె వైపు చూస్తూ చెప్తాడు. ఆ మాటలు విన్న కళ్యాణి ఆశ్చర్యపోతుంది. అలాగే లక్ష్మి అంటే ముందు నుంచి నచ్చని తనకు ఎలాగైనా హరి నుంచి లక్ష్మిని దూరం చేయాలని అనుకుంటుంది. కవిత కూడా వారిని ఫోర్స్ చేస్తుంది. దాంతో ఏదో ఒకటి చేయాలని కొంచెంసేపు ఆలోచించి, సరే హరి, అయితే ఏదైనా సరే నీ ఇష్టం, లక్ష్మిని నువ్వు జీవితాంతం నీ పక్కనే ఉంచుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు అని ప్రేమగా చెబుతూ, అయితే హరి, మన ఆచారం ప్రకారం లక్ష్మిని తీసుకుని శివుడి గుళ్ళో పూజ చేయిస్తాను. ఈ విషయం మీ పెళ్ళైన కొత్తలో మీ తాతయ్య నాయనమ్మ వాళ్ళు ఆ పూజ చేయించమని నీకు ఎంత చెప్పినా నువ్వు లక్ష్మి విడిపోవాలన్న కారణంతో నువ్వు చేయించలేదు. ఇప్పుడేటో నువ్వు తనతో జీవితాంతం ఉంటాను అంటున్నావు, నీకు ఆఫీసులో బిజీగా ఉన్నట్లున్నావు, ఎందుకని నేను తనని తీసుకెళ్ళి ఆ గుడిలో పూజ చేయించకూడదు అని నమ్మకంగా చెబుతుంది. ఆ మాట విన్న హరికి తప్పేమీ అనిపించదు. ఎందుకంటే వాళ్ళ తాతయ్య నాయనమ్మలు అతని పెళ్ళైన కొత్తల్లో వారి ఆచారం ప్రకారం శివుడి గుళ్ళో పూజ జరిపిస్తూ ఉంటారు. కానీ హరికి అప్పుడు లక్ష్మితో జీవితాంతం ఉండాలని ఉండదు అని ఆ పూజ జరిపించాడు. దాంతో ఇప్పుడు వాళ్ళ అమ్మ చెబుతుంటే ఎటువంటి తప్పు కనిపించకపోవడంతో సరే అన్నట్లుగా తల ఊపుతాడు. అతను ఒప్పుకోవటంతో కళ్యాణి మనసులో సంతోషపడి బయటికి నవ్వుతూ, సరే హరి, నేను వెంటనే లక్ష్మి దగ్గరకు వెళ్ళి పూజకు రెడీ అవ్వమని చెప్తా, అలాగే తనకు అనుమానం రాకుండా నీకు ఫోన్ చేసి చెప్తా, నువ్వు తనని చెప్పింది చెయ్యి అని చెప్పు చాలు. ఎంతైనా ఇంతకాలం నుంచి తనని కోపడ్డాను, ఒకేసారి ఇంత మంచిగా మాట్లాడాను అంటే ఖచ్చితంగా తనకి నా మీద అనుమానం వస్తుంది, కాబట్టి నీకు ఫోన్ చేస్తా, నువ్వే నేను చెప్పింది చెయ్యమని చెప్పు అని నమ్మకంగా చెబుతుంది. ఆ మాటలకు హరి చిరునవ్వుతో, సరే మరి నువ్వు ఫోన్ చెయ్యి, నేను చెప్పింది చెయ్యమని చెప్తాను అని వాళ్ళ అమ్మ మీద ఉన్న నమ్మకంతో అంటాడు. కళ్యాణి సంతోషంగా ఇంటికి బయలుదేరుతుంది. ఆమె వెళ్ళాక హరి ఆఫీస్ పనిలో బాగా బిజీ అవుతాడు. తనకి ఇంపార్టెంట్ మీటింగ్కి బయలుదేరుతున్నాడు. ఇంతలో కళ్యాణి నుంచి ఫోన్ రావడంతో అతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. లక్ష్మి, ఆ అమ్మ చెప్పింది చెయ్యి, నేనే అమ్మని అలా చేయమని నీ దగ్గరికి పంపించా, సో కాదనుకో, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను బయలుదేరుతున్నా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అలా అతను ఆ రోజంతా మీటింగ్లో బిజీగా ఉంటాడు. ఆఫీస్ పనులన్నీ పూర్తి చేసుకుని సంతోషంగా ఇంటికి వచ్చి లక్ష్మిని కలవాలి, కానీ వచ్చిన హరికి ఇదంతా జరిగింది అని తెలిసి నమ్మలేకపోతాడు. హరి కోపంగా కళ్యాణి వైపు చూస్తూ, చెప్పు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని గట్టిగా అరుస్తాడు. కళ్యాణి కూడా అంతే కోపంగా, ఏంట్రా చెప్పేది, నువ్వు దాంతో జీవితాంతం ఉంటాను అంటే నేను అస్సలు ఒప్పుకోను అని చెబుతుంది. ఆ మాటలకు హరి నమ్మలేక ఆమె వైపు చూస్తూ, ఏంటి అని అంటాడు. కళ్యాణి కోపంతో అతని వైపు చూస్తూ, చూడు, నువ్వు కవిత ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసినా నాకనవసరం, కానీ నాకు లక్ష్మి నీ జీవితంలో ఉండటం ఎన్నటికీ ఇష్టం లేదు. ఆఖరికి నేను జైలుకైనా వెళ్తాను, కానీ అది నీ జీవితంలో ఉండటం నాకు ఇష్టం లేదు అని కరాఖండిగా మొత్తం చెబుతుంది. ఆ మాటలకు హరి నమ్మలేక ఆమె భుజాలు పట్టుకుని, ఏంటసలు నువ్వనేది, ఎందుకు నీకు లక్ష్మి అంటే అంత కోపం అని అడుగుతాడు. కళ్యాణి మొహం పక్కకు తిప్పుకుని, నాకు తెలుసు, నాకు అన్ని నిజాలు తెలుసు, ఆ లక్ష్మి ఎవరో కాదు, మేము యాక్సిడెంట్ చేసిన వాళ్ళ అమ్మాయి అని. ఆ మాటకు హరి ఆశ్చర్యపోతాడు. నాకు తన మీద జాలి ఉంది, అంత మాత్రం నా కొడుకునిచ్చి పెళ్లి చేయాలన్నంత జాలి అయితే లేదు, అలాగే తను నీకు ఎన్నటికీ సరిపోదు, అందుకే ఇలా చేశాను అని దురుసుగా చెబుతుంది. హరి ఏదో చెప్పేలోపే వెనక నుంచి చప్పట్లు కొట్టే శబ్దం వినిపించటంతో అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ కవిత చప్పట్లు కొడుతూ లోపలికి వచ్చి,
నాకు తెలుసు రిజల్ట్ ఇదే అని అంటూ హరి వైపు చూసి, అందుకే మీ ఇద్దరూ విడిపోవాలని నేను కోరుకున్నాను అని సీరియస్గా చెబుతుంది. హరి ఏదో చెప్పాలన్నా చెప్పలేక కళ్యాణి వాళ్ళ వైపు చూసి తిరిగి కవితతో, వాళ్ళంటే పరాయి వాళ్ళు, అర్థం చేసుకోలేకపోయారు, కానీ నువ్వు అంటూ కవిత వైపు చూస్తూ, సొంత అక్క అయ్యుండి నువ్వు కూడా అర్థం చేసుకోలేకపోయావా కవిత అని అంటాడు. ఆ మాటకు కవిత ఆశ్చర్యంతో అతని వైపు చూస్తుంది. హరి మామూలుగానే, నాకు తెలుసు నువ్వు తన అక్క అని, కానీ నువ్వు నీ చెల్లి ప్రేమని తన నుంచి దూరం చేశావు, నీకు వీళ్ళకి ఏంటి తేడా? అతని మాటలు వింటున్న కవిత నమ్మలేకపోతుంది. హరి, నాకెలా తెలుసు అని అనుకోకు, నాకే కాదు లక్ష్మికి కూడా అన్ని వివరాలు తెలుసు, అన్నీ తెలిసి నాతో ఉంది, ప్రేమించింది, తనకున్న మెచ్యూరిటీ లేనందుకు బాధపడు అని అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు. కవిత అతని చేయి పట్టుకుని ఆపి, నువ్వు చెప్పింది నిజమేనా అంటూ లక్ష్మికి అన్నీ తెలుసా అని నమ్మలేక అడుగుతుంది. హరి బాధతో అవును అని తల ఊపి, తనకు అన్నీ తెలుసు, తనకు అన్నీ తెలిసే నన్ను ప్రేమించింది, నువ్వు తన అక్క అని పెళ్లిలో నిన్ను చూసిన రోజు తనకు తెలుసు. ఏమనుకుంటున్నావు నువ్వు తన గురించి? తన తల్లిదండ్రుల విషయంలో సీరియస్గా ఉండదు అని అనుకుంటున్నావా? తన ఫ్రెండ్ తనకు సాయం చేసింది, కానీ మీ అమ్మ నాన్న వీళ్ళ తప్పేం లేదు అని చెప్పడంతో ఆగిపోయింది అంటూ తన పేరెంట్స్ వైపు చూపిస్తూ చెప్పాడు. అలాగే నువ్వు తన అక్క అని తెలిసాక నీకోసం ఎదురు చూస్తూ ఉంది, కానీ నువ్వేం చేస్తావు? వచ్చి రాగానే అంటూ ఆమె వైపు చూసి, ఇంతకాలం తను నీ వల్ల బయట ప్రపంచానికి దూరంగా ఉంది, నేను తనని పెళ్లి చేసుకుని సంవత్సరం పాటు అర్థం చేసుకోకుండా బాధ పెట్టాను, తీరా తనని అర్థం చేసుకుని తనతో సంతోషంగా గడుపుదామని అనుకున్న సమయంలో నువ్వు అంటూ ఆగి, ఐ హోప్ నేను నిన్నెప్పటికీ కలుసుకోకుండా ఉంటే బాగుండేది, నేను నిన్ను ప్రేమించకుండా ఉంటే బాగుండేది, నేను తనని ముందుగానే కలిసి ఉంటే తను నా నుంచి దూరం అయ్యేది కాదు, మేబీ ఇద్దరం సంతోషంగా ఉండేవాళ్ళమేమో అని వారి వైపు ఒకసారి చూసి బయటకు వెళ్ళిపోతాడు. అతని మాటలు విన్న కవిత నిజంగా లక్ష్మికి అన్ని వివరాలు తెలుసు అంటే తను నమ్మలేకపోతుంది. ఇంకా అక్కడే ఉండలేక తిరిగి వెళ్ళిపోతుంది. బయటకు వచ్చిన హరి కారు స్పీడ్గా డ్రైవ్ చేస్తూ కొంత దూరం వచ్చాక భవానీకి ఫోన్ చేస్తే విజయ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. హరి బాధతో, భవానీకి చెప్పు నేను తనకిచ్చిన మాట నిలబెట్టలేకపోయాను అని ఫోన్ కట్ చేస్తాడు. ఆ రోజు రెస్టారెంట్లో హరికి భవానీ ఫోన్ చేసి, అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతుంది. హరి సిన్సియర్గా, ఇంకా 4 రోజుల తర్వాత నేను తనకి అన్ని విషయాలు చెప్పి తను ఏ నిర్ణయం తీసుకున్నా నేను కాదు అని అనను అని చెబుతాడు. భవానీ కొంచెం సేపు సైలెంట్గా ఉండి, నువ్వు నిజంగా తనని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. హరి సీరియస్గా, ఐఎమ్ సీరియస్ భవానీ, నేను లక్ష్మి విషయంలో జోక్ చేయను, తను నా ప్రాణం అని సిన్సియర్గా చెప్తాడు. ఆ మాటలు విన్న భవానీ అతనికి లక్ష్మికి అన్ని విషయాలు తెలుసు, ఆ రోజు వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యాక నేను అన్ని విషయాలు కనుక్కుని తనకు చెప్పి నీ నుంచి విడిపొమ్మని ఎంతగానో చెప్పాను, కానీ తనేమీ చేయలేదు, వాళ్ళ అమ్మ నాన్న మీ తప్పు లేదని చెప్పడంతో తను ఏం చేయలేదు, నిన్ను అమితంగా ప్రేమించే తనని కష్టపెట్టవు అని అనుకుంటున్నాను అని అతనికి చెబుతుంది. ఆ మాటలు విన్న హరి సంతోషంతో, నిజంగానేనా అని నమ్మలేక, నువ్వు నిజం చెప్తున్నావా అని అడుగుతాడు. భవానీ చిరునవ్వుతో, లక్ష్మి విషయంలో అబద్ధం చెప్పను, తను సంతోషంగా ఉంటే చాలు, తన సంతోషం నీతో ఉంది, అందుకే నీకు అన్నీ చెప్తున్నా అని చెబుతుంది. ఆ మాటలకు హరి సంతోషంతో, థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్, నేను తనని జాగ్రత్తగా చూసుకుంటా, ఐ ప్రామిస్ అని ఫోన్ కట్ చేస్తాడు. అదంతా గుర్తు తెచ్చుకుని హరి ఎంతగానో బాధపడతాడు. అలాగే లక్ష్మి కోసం వెతకడం మొదలు పెడతాడు. మరోవైపు విజయ్, భవానీ ఈ విషయం తెలుసుకున్న తర్వాత వెంటనే లక్ష్మి కోసం వెతకడం మొదలు పెడతారు. కానీ వారు ఎవరికీ కూడా లక్ష్మి ఎక్కడ ఉంది అని తెలియదు, అయినా ఆమె కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఇలా 5 సంవత్సరాలు గడిచిపోతాయండి. మిగిలిన కథని మరొక భాగంలో విందాము. ఇంతవరకు జరిగిన కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్.